రెస్పాన్స్ మాత్రం క్రేజీనాథ్ అన్న సెప్టెంబర్ 27 వెయిటింగ్ సినిమా కోసము. యాక్చువల్గా ఈ మూవీ వకీల్ సాబ్ అప్పుడు కోవిడ్ అప్పుడు రిలీజ్ అయింది, థియేటర్లో చూడేందుకు ఫీల్ అయినాము, కానీ ఈరోజు మాత్రం మాకు అది ఫీలింగ్ లేదు. థియేటర్లో చూసినాము, ర్యాంప్ ఆడేసినాము, సూపర్. అంతా అంతకు మించి చెప్పలేం మనము. జై జన్సేన, జై హింద్. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని రండి. వాళ్ళ జోలికి వస్తే ఒక్కసారి ఆలోచించుకొని రండి అన్న. మీరు మళ్ళీ తిరిగి వెళ్తారో వెళ్ళారో గ్యారంటీ ఉంటుందో లేదో మీకే తెలుసు. డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ మా తమ్ముడు చెప్పిండు. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, పవన్ అన్న గురించి మాట్లాడే ముందు, వాళ్ళ గురించి తక్కువ చేసే ముందు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి రాకండి. పవన్ అన్న గురించి ఇప్పుడు ముంగట మంచిగా మాట్లాడుతున్నామో, చెడుగా గలీజ్ మాట్లాడారు. ఒక్కొక్క చెల్లెని లంజడుకున్నారా? ఓజీ కోసం వెయిటింగ్ సెప్టెంబర్ 27 డేట్ గుర్తుపెట్టుకోండి, వెయిటింగ్ డేట్ కోసం. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. కానీ ఆ రోజు మాత్రం సినిమా ర్యాంపే థియేటర్లో, థియేటర్లు అన్ని క్రేజ్ అన్న. నిజంగా ఎదురు చూస్తాం సెప్టెంబర్ 27 పూరి జగన్నాథ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 27 ఓజే రిలీజ్. అందరూ డేట్స్ గుర్తుంచుకోండి, అంత ముందర ఖర్చీఫ్ వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మేడే ముందరగా ఎర్ర జెండా ఎన్నిఏలో మన నారాయణమూర్తి గారి తరఫున, మన ఘరానాముగుడు నగ్మా గారి తరఫున కార్మిక సోదరులకి మేడే శుభాకాంక్షలు. సో ఏంటంటే, అందరూ బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే పాట విన్నాం. అలాగే అందరూ ఒకటే, రాజైనా రారాజైనా ఏమైనా కార్మికులు అందరూ పీల్చేది కాలే. ప్రతివాడికి బాధ బాధే, ఆనందం ఆనందమే. కార్మిక సోదరులకి మేడే శుభాకాంక్షలు. అందరూ ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఓటేయండి. కులమతాలకు అతీతంగా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ఈ వకీల్ జాబ్ సినిమాకి సరస్వతి పుత్ర రామజోగ శాస్త్రి గారు మగువా మగవా సాంగ్ హైలైట్. మన వేణు శ్రీరామ్ గారు హిందీ సినిమా అయినప్పటికీ మన తెలుగు ప్రజలకు అనుగుణంగా ఆయన టైలర్, వాళ్ళ ఫాదర్ టైలర్ ఏదో అన్న, ఒకవేళ కాకపోతే క్షమించండి. అలాగా హిందీ సినిమా తెలుగు తీసుకుని టైలర్ మేడ్ సినిమాగా తీసుకుని దాని ముందర మిడిల్ క్లాస్ అబ్బాయి వచ్చు. ఒక పవర్ స్టార్ గారు ఆయన ఇమేజ్కి అనుగుణంగా ఆ స్టిల్స్ కానీ అదిరిపోయి అంజలి గారికి, నివేత థామస్ గారికి, ఇంకో ఆవిడ పేరు మర్చిపోతాను, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక అప్పుడు అతడే ఎలా చూస్తామో, వకీల్ సాబ్ ఎప్పుడు టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళా చూస్తామో.